తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళనిసామి బల పరీక్షకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కోత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలను చెన్నైకి తరలిస్తున్నారు. పళనిసామి వర్గంలో ప్రస్తుతం 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని గ్రూపులుగా విభజించి వారి బాధ్యతలు మంత్రులకు అప్పగించారు పళనిసామి. కేబినెట్ లో మొత్తం 30 మంది మంత్రులు ఉండగా ఎమ్మెల్యేల్ని రిసార్ట్ నుంచి అసెంబ్లీకి తరలించడం అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయించే బాధ్యతను కూడా మంత్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది. తన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పళనిసామి. అసమ్మతితో ఉన్న నేతల్ని బుజ్జగించి అసెంబ్లీకి తీసుకెళ్తున్నారు. మొత్తం 35 వాహనాల్లో ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. ఎమ్మెల్యేల సొంత వాహనాల్లో కాకుండా మంత్రులకు చెందిన కార్లలోనే ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారు. రిసార్ట్ నుంచి అసెంబ్లీకి వెళ్లే దారిలో మెరీనా బీచ్ కు వెళ్లి అక్కడ జయలలితకు ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు. ఎన్ని చర్చలు జరుపుతున్నా ఎంత ముందు జాగృతలు తీసుకున్నా పళనిసామికి మాత్రం ఇంకా టెన్షన్ తప్పడం లేదు. నిన్న కూడా క్యాంప్ నుంచి మరో ఎమ్మెల్యే మిస్ అయ్యారు. రాత్రి కోయంబత్తూర్ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ రిసార్ట్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. మొత్తం తమిళనాడు అసెంబ్లీలో 234 మంది సభ్యులుండగా జయలలిత మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. మ్యాజిక్ ఫిగర్ 117 కాగా పళనిసామి వర్గానికి 122 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ఇక పన్నీర్ సామికి 12 మంది మద్దతిస్తున్నారు. ప్రతిపక్ష డిఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలున్నారు. అందులో అనారోగ్యం కారణంగా సభకు కరుణానిధి హాజరు కావడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తామని ఇప్పటికే డిఎంకే అనౌన్స్ చేసింది. ఇక కాంగ్రెస్ కు 8 మంది ఎమ్మెల్యేలున్నారు. సభలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే డిఎంకే దారిలోనే నడవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్లాన్ చేస్తోంది. కాసేపట్లో సిఎల్పి సమావేశంలో నేతలు తుది నిర్ణయం తీసుకోనున్నారు. అధికారం దక్కించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలని పన్నీర్ క్యాంప్ స్పీడప్ చేసింది. అసెంబ్లీ స్పీకర్ ధన్పాలన్ ను కలిసి రహస్య ఓటింగ్ నిర్వహించాలని కోరింది. ఇదే జరిగితే పళనిసామి క్యాంప్ లోని ఓట్లు చీలి తమకు మేలు జరుగుతుందని పన్నీర్ వర్గం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విజ్ఞప్తిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ దగ్గర పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. వందలాది మంది పోలీసులకు బందోబస్తు పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ కల్పించారు. తమిళనాడు సీఎం పళనిసామి విశ్వాస పరీక్షపై మరింత సమాచారం సంగప అందిస్తారు. సంగప, తమిళనాడు పొలిటికల్ అప్డేట్స్ ఏంటి? సామి పన్నీర్ వర్గాలు వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఒకటి స్వాతి, ఇప్పటికైతే మీరు అన్నట్టు ఇంతకుముందు 35 వెహికల్స్ లో మొత్తం పళనిస్వామి ఎమ్మెల్యేలందరూ కూడా గోల్డెన్ బే రిసార్ట్ నుంచి బయలుదేరారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ జయలలిత సమాధి దగ్గరికి పోయి అక్కడ ఆమెకు నివాళులర్పించిన తర్వాత అందరూ కూడా అసెంబ్లీకి చేరుకుంటారు. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఓన్ వెహికల్ రావట్లేదు. ప్రతి వెహికల్కి కూడా పళనిస్వామికి సంబంధించిన వాళ్ళు, అంటే శశికళ క్యాంపుకు సంబంధించినటువంటి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, అంటే వాళ్ళ మనుషులు ఉన్నారు, వాళ్ళతో పాటు ఒక్కొక్క వెహికల్లో 4-5 ఎమ్మెల్యేలు కూర్చోబెట్టుకొని తీసుకొస్తున్నారు. ఆ వెహికల్స్ అన్ని కూడా మంత్రులకు సంబంధించినవి, తర్వాత శశికళకు సంబంధించినటువంటి ఆ క్యాంప్కి సంబంధించిన వెహికల్స్. ఎవరు కూడా సొంత వెహికల్లో రావట్లేదు. అందరినీ కూడా వీళ్ళే, ఈవెన్ డ్రైవర్ కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆ వచ్చే వెహికల్ డ్రైవర్ కూడా శశికళ మనిషే ఉన్నాడు. మధ్యలో ఎక్కడ కూడా డైవర్ట్ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని వాళ్ళు ప్లాన్ చేసుకుని తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ కూడా 80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అసెంబ్లీకి ఇది గోల్డెన్ బే రిసార్ట్. సో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి బయలుదేరారు. ఇంకొద్ది సేపట్లో వాళ్ళు మెరీనా బీచ్లోని జయలలిత సమాధి చేరుకుంటారు. అక్కడ నుంచి వాళ్ళందరూ అసెంబ్లీకి వస్తారు. అయితే అసెంబ్లీకి వచ్చే లోపల ఎవరు మిస్ కాకుండా చూడాలని చెప్పి వాళ్ళు
ప్లాన్ పక్కగా అయితే పళని స్వామి ఎంత పకడబంది ధీమాతో ఉన్నప్పటికీ నిన్న మనం చూసాం నిన్న అరుణ్ కోయంబత్తూర్ ఎమ్మెల్యే అరుణ్ కుమార్ మొన్ననేమో నటరాజన్ మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్ అంతకు ముందే ఒక రెండు రోజుల ముందే నటరాజన్ కూడా ఇద్దరు బయటకు వచ్చేశారు వాళ్ళిద్దరు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఒక రకంగా నిర్బంధమైనటువంటి పరిస్థితి ఉంది నేమో ఈ ఫ్యామిలీ కుటుంబ రాజకీయాలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బయటకు వచ్చామని చెప్పి వాళ్ళిద్దరు కూడా చెప్పారు నిజానికి ఇప్పటివరకు 123 మంది నాకు ఉన్నారని చెప్పి ధీమాగా ఉన్నప్పటికీ అందులో అరుణ్ కుమార్ బయటకు వచ్చేసారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే వారికి నూట ఇప్పటివరకు బయటకు వచ్చిన దాన్ని బట్టి చూస్తే 122 అనుకోవచ్చు సో ఓవరాల్గా ఎంత చూసినా కూడా ఇటు పన్నీర్సెల్వంకి 12-13 కంటే ఎక్కువ నెంబర్ తాటట్లేదు అయితే పన్నీర్సెల్వం ధీమా ఒకటి ఏంటంటే రెండు రోజులుగా ఆయన కూడా చాలా ప్లాన్గానే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ క్యాంప్ని కనీసం ఒక 10 నుంచి 15 మందినైనా చీల్చాలి 40 మంది టార్గెట్ ఉన్నారు పెట్టుకున్నారు 10-15 మందినైనా చీల్చాలని చెప్పి ప్లాన్ చేశారు అయితే దానికి ఎత్తుకు పై ఎత్తుగా అటు పళనిస్వామి గ్రూప్ అంటే శశికళ క్యాంప్ కూడా చాలా పక్కాగా అడుగులేసింది నిజానికి నిన్న పళనిస్వామి బెంగళూరు వెళ్ళి బెంగళూరు జైల్లో ఉన్నటువంటి శశికళను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకొచ్చి ఈరోజు బల పరీక్ష ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండింది నిజానికి వాళ్ళు అనుకున్నారు అట్లా అయితే ఎప్పుడైతే మొన్న జరిగినటువంటి మీటింగ్లో మనం బుచ్చన కూడా మనకు మాట్లాడి చూసాం నిన్న చెన్నై నుంచి నిన్న మొన్న రెండు రోజులుగా గోల్డెన్ బే రిసార్ట్లో జరుగుతున్నటువంటి ఒక రకమైన అలజడి వాతావరణంతో వాళ్ళందరూ కంగు తిని అక్కడ ఆగిపోయారు ఎప్పుడైతే అరుణ్ కుమార్ తర్వాత నటరాజన్ బయటకు వచ్చేసారో అక్కడ నుంచి ఇదేదో బాగాలేదు వాతావరణం మనం ఇక్కడ ఎట్టి పరిస్థితులు కూడా మనం గోల్డెన్ బే రిసార్ట్ను వదిలేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి మధ్యలో బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా తీసుకుపోయి గోల్డెన్ బే రిసార్ట్లోనే పెట్టారు నిన్న ఉదయం నుంచి అక్కడే టీటీవీ దినకరన్ ఎవరు మరి శశికళ అక్క కొడుకు చెల్లెలు కొడుకు ఆయన ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏడీఎంకే సో దినకరన్ అక్కడే ఉన్నారు పళనిస్వామి అక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఒక్కరు కూడా కదలకుండా ఉంచేందుకు వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది అయితే బహుశా డిస్కషన్లలో ఒకటేసారి 30 మందికి మంత్రి పదవి వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఆశపడే వాళ్ళు ఉంటారు కొంతమంది నేను సీనియర్ అనే వాళ్ళు ఉంటారు సో అలాంటి అలజడి మాత్రం లోపల జరిగినట్టు కనిపిస్తుంది అయినా కూడా ఇప్పటి వరకు అయితే పళనిస్వామి తర్వాత దినకరన్ ఇద్దరు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా మిస్ కాకుండా ఇద్దరు తప్పితే ఒక్క ఎమ్మెల్యే మిస్ కాకుండా అందరిని కూడా తమ వెహికల్లో తీసుకొని వస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అసెంబ్లీలో మాత్రం రహస్య ఓటింగ్ వేయాలి బ్యాలెట్ ఓటింగ్ కావాలని చెప్పి పళనిస్వామి డిమాండ్ చేస్తున్నారు 1998లో జగదంబి కాపాల్ తర్వాత కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్లో ఇట్లా సేమ్ ఇదే పరిస్థితిలో పోటీ పడ్డప్పుడు అప్పుడున్నటువంటి గవర్నర్ భండారి రమేష్ భండారి అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ పెట్టారప్పుడు ఆ బ్యాలెట్ ఓటింగ్ని మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా పెట్టాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ జరగడం వల్ల ఏమంటే ఎవరు ఎవరికైనా ఓటేసుకునే అవకాశం ఉంటుంది స్వేచ్ఛగా ఉంటుంది అదే హెడ్ కౌంట్ అయితే ఎదురుగానే మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎదురుగానే పళనిస్వామి గ్రూప్ అనుకుందాం మనం పళనిస్వామి గ్రూప్లో ఒక ఏమాత్రం ఎవరు కూడా నెగిటివ్ ఓట్ వేయాలన్నా మళ్ళీ ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మొహమాట పడే అవకాశం ఉంటుంది భయపడే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కారణాలతో ఓపీఎస్ అందుకే పదే పదే గవర్నర్కి ఇది రహస్య ఓటింగ్ జరగాలి బ్యాలెట్ ఓటింగ్ జరగాలని చెప్పి పళనిస్వామితో ఆయన అనుకున్నట్టుగా ఓపెన్గా కాకుండా బ్యాలెట్ ఓటింగ్ జరగాలని చెప్పి పన్నీర్సెల్వం డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పటివరకు గవర్నర్ దానికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోలేదు ఇప్పటివరకు ఉన్నటువంటి దీని ప్రకారం లెక్క ప్రకారం నెంబర్ చూస్తే కాంగ్రెస్కి 8 ఏడీఎంకేకి సార్ డిఎం 89 మంది ఉన్నారు వీళ్ళు ఇందులో కాంగ్రెస్ వాళ్ళు నిజానికి డిఎంకేతోనే ఉన్నారు ఇప్పటివరకు అయితే కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటారు అనేటువంటి విషయం మాత్రం క్లారిటీ లేదు ఇప్పటిదాకా స్పష్టత లేదు డిఎంకేనేమో ముందు ఓటింగ్లో పాల్గొనకూడదని ఆ తర్వాత లేదు లేదు పాల్గొని నెగిటివ్ ఓట్ చేద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నారు వ్యతిరేకంగా ఓటేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు ఎందుకంటే ఇక్కడ ఓవరాల్గా ఒక ఈ మొత్తం రాజకీయ వ్యూహ ప్రతిపాదనలో ఒక సమీకరణ ఒకటి ఉంది ఎన్డీఏ గవర్నమెంట్కి శశికళ గ్రూప్ పూర్తిగా ఇప్పుడు వ్యతిరేకంగా పోతుంది జయలలితనేమో ఎన్డీఏకి అనుబంధంగానో మిత్రపక్షంగానో ఫ్రెండ్లీగానో ఉన్న పరిస్థితి చూసాం ఆల్రెడీ వాళ్ళ పార్ట్నర్ అలే వాళ్ళ ఎన్డీఏలో పార్ట్నర్స్ వాళ్ళు అయితే ఇప్పుడున్న పరిస్థితిలో శశికళ పూర్తిగా ఎన్డీఏకి వ్యతిరేకమైపోయింది ఎన్డీఏనే శశికళను సీఎం కాకుండా అడ్డుకుందనేటువంటి భావన వాళ్ళలో కలిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ శత్రువుకు శత్రువు మిత్రుడన్న భావనతో అవసరమైతే శశికళ గ్రూప్కి సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది నిన్న రాత్రి చెన్నైలో జరిగినటువంటి చర్చల ప్రకారం చూసినట్టయితే దినకరన్ ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారు అవసరమైతే ఒకవేళ ఇందులో నుంచి ఎవరైనా ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు చీల్తే కూడా కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చేది తీసుకునే విధంగా దినకరన్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది సో ఓవరాల్గా ఒకవేళ ముందు నుంచి పన్నీర్సెల్వం అనుకుంటున్నారు ఒక్క 10 మంది ఎమ్మెల్యేలు వస్తే చాలనుకుంటున్నారు కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేలు వస్తే కూడా
ఇటు ముస్లిం లీగ్ పర్సన్ ఒక ఎమ్మెల్యేని తర్వాత ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా తన సపోర్ట్ తీసుకోవాలని చెప్పి పళనిస్వామి అంటే సీఎం ఇప్పుడు సీఎం ప్లాన్ చేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో నిన్న మొన్న నిన్న రాత్రి ముఖ్యంగా చాలా వ్యూహ ప్రతివ్యూహాలు జరిగాయి, ఎత్తు పై ఎత్తులు జరిగాయని చెప్పొచ్చు. సో కాంగ్రెస్ వాళ్ళు అందుకే సైలెంట్గా ఉన్నారు. ఇంకొన్ని నిమిషాల్లో మనం బల పరీక్ష చూడబోతున్నాం. ఆ బల పరీక్షలో కాంగ్రెస్ వాళ్ళ స్టాండ్ ఎట్లా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ఒకవేళ రహస్య ఓటింగ్ జరిగితే మాత్రం తనకేదో మేలు జరుగుతున్నటువంటి ఒక భావన అయితే పన్నీర్ సెల్వంలో ఉంది. ఎందుకంటే చాలామంది ఆయన అసంతృప్తి ఉన్నారు, వాళ్ళందరూ కూడా తనకే ఓటేస్తారన్నటువంటి ఒక అభిప్రాయం అయితే పన్నీర్ సెల్వంలో ఉంది. మరి రమేష్ భండారి యూపీలో 1998లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దాన్నే ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడులో ఫాలో అవుతారా లేదా అని చూడాల్సి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు అయితే హెడ్ కౌంట్ చేసేటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అయితే అతి క్లిష్ట సమయాల్లో రహస్య ఓటింగ్ పెడతారు అసెంబ్లీలో. సో అక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా రహస్య ఓటింగ్ పెట్టాలని చెప్పి పన్నీర్సెల్వం డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారు చూడ, ఇప్పటిదాకా అయితే ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. డైరెక్ట్గా అక్కడ పోయిన తర్వాత ఆయన్నే అక్కడ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మనం ఓవరాల్గా చూస్తున్నాం, తమిళనాడులో ఇది ఫస్ట్ టైం కాదు బల పరీక్ష అనేది. ముఖ్యమంత్రికి ఆయన కాదు న్యాకే బలం ఉందని చెప్పడం ఇది మొదటిసారి కాదు, ఇది ఇప్పటికి ఇది మూడోసారి, ఇది నాలుగోసారి, ఇప్పటికే మూడుసార్లు జరిగింది. అంతేందుకు ఇప్పుడు ఏఐడిఎంకే వ్యవస్థాపకుడు అయినటువంటి ఎంజీఆర్ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు కరుణానిధి పైన. కాకపోతే అప్పుడు ఆయన ఓడిపోయారు. అప్పుడు అయితే మొత్తం పార్టీ చీలిపోయింది, మొత్తం పార్టీ అంతా నావైపోయి ఉంది డిఎంకే అని చెప్పి అని చెప్పినటువంటి పరిస్థితులు, ఎమ్మెల్యే అంతా నావైపు వచ్చారని చెప్పి ఆయన ఏడిఎంకే స్టార్ట్ చేసి తర్వాత నావైపు ఉన్నారని చెప్పినప్పుడు కూడా బల పరీక్ష అప్పుడు కూడా జరిగింది 1972లో. అది అప్పుడు సీఎంగా కరుణానిధి ఉన్నారు, ఆ పార్టీ నుంచి చీలిక వర్గంగా బయటకు వచ్చి ఎంజీఆర్ బయటకు వచ్చారు. అప్పుడు కూడా జరిగినప్పుడు కూడా బల పరీక్ష జరిగింది, బల నిరూపణ జరిగింది. అప్పుడు కాకపోతే అప్పుడు కరుణానిధి సీఎంగా ఉన్నటువంటి కరుణానిధి గెలిచారు. ఆ తర్వాత నెక్స్ట్ 1998లో ఇది మన ఎంజీఆర్ చనిపోయిన తర్వాత అప్పుడు కూడా ఆ అసెంబ్లీలో బల పరీక్ష జరిగినప్పుడు జయలలిత వర్సెస్ జానకి వేరు ఈయన భార్య ఎంజీఆర్ భార్య జానకి మధ్య జరిగింది. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి బల పరీక్షలో అప్పుడు జానకే గెలిచారు. సో ఓవరాల్గా ఇప్పటివరకైతే సీఎం సీట్లో ఉన్న వాళ్ళే గెలిచారు ఇప్పటివరకైతే ఈ బల పరీక్షలో ఇంతకుముందు జరిగిన మూడింట్లో కూడా. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది, నేనే గెలుస్తానంటూ ధీమా పళనిస్వామిలో ఉంది. కాకపోతే రహస్య ఓటింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అసంతృప్తులందరూ బయటకు వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు. ఎవరు కూడా దినకరన్ నాయకత్వాన్ని వాళ్ళు ఇష్టపడట్లేదు. దినకరన్ అంటే మళ్ళీ శశికళనే, ఎక్కడో జైల్లో ఉండి ఆమె నడిపిస్తే ఇక్కడ ఆమె సోదరుడు కొడుకు దినకర్ పార్టీ నడిపిస్తాడని మేమందరం ఎందుకు నడిపిస్తామన్న భావన ఎమ్మెల్యేలో ఉంది. వాళ్ళందరూ కూడా నాకే ఓటేస్తారన్నటువంటి ఒక అభిప్రాయం ఆశ అలాంటి భావన పన్నీర్సెల్వంలో ఉంది. కానీ పళనిస్వామి మాత్రం మీరు ఇన్ని రోజులుగా చూస్తున్నట్టయితే మనం ఫస్ట్ ఏమనుకున్నారు వాళ్ళందరూ అంటే ముఖ్యంగా పన్నీర్సెల్వం కావచ్చు, లేకపోతే నిజంగానే వెనుక ఉన్నటువంటి గ్రూప్ ఎవరైనా కావచ్చు, పబ్లిక్ కూడా కావచ్చు, తమిళనాడు పబ్లిక్ కూడా కావచ్చు. ఒకవేళ శశికళకి వ్యతిరేకంగా తీర్పు వస్తే, శశికళకి సుప్రీంకోర్టు జైలు శిక్ష వేస్తే వెంటనే ఆ గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా పరిగెత్తుకొని వచ్చేస్తారు. వాళ్ళందరూ మొత్తం గేట్ తెరుచుకొని వచ్చేసి పన్నీర్సెల్వం సపోర్ట్ చేస్తారనుకున్నారు. కానీ అది జరగలేదు. ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా సాయంత్రం దాకా అందరూ కూడా అక్కడే ఉన్నారు, ఆ రోజు రాత్రి కూడా అక్కడే ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా ఆమెకే సపోర్ట్గా ఉండి శశికళ చెప్పినటువంటి వ్యక్తికే ముఖ్యమంత్రి చేశారు. ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఆమె పేర్లు సూచించో ఆ వాళ్ళకే 30 మందికి మంత్రి పదవులు కూడా మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు ఒకరు ఒక అరుణ్ కుమార్ కోయంబత్తూర్ ఎమ్మెల్యే అరుణ్ కుమార్, తర్వాత నటరాజన్, తప్ప ఎవరు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యతిరేకించలేదు అక్కడ. సో కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే ఆమె జైలుకి పోయిన తర్వాత పార్టీ కూడా వాళ్ళ చేతులు పెట్టుకోవడం కోసం ఆయన ఆమె సోదరుని కొడుకుని దినకర్ పార్టీ పగ్గాలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటూ అభిప్రాయం జనంలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ఎంత ఉందనే తెలీదు. కానీ పన్నీర్సెల్వం మాత్రం ఆ ఆశతో ఉన్నారు స్వాతి. చూడాలి మరి ఇంకొన్ని నిమిషాలు తేలిపోతుంది. పన్నీర్సెల్వం ఆశించినట్టుగా రహస్య ఓటింగ్ జరిగితే ఆయనకి మేలు జరుగుతుందా లేదా చూడాలి. కాకపోతే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం వాళ్ళు పళనిస్వామి మాత్రం ఊరికేం లేడు, ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరితో ఓటేయించుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పటిదే నిర్ణయం తీసుకోకపోయినా కూడా కొద్దిగా వాళ్ళతో టచ్లో అయితే ఉన్నారు. కాబట్టి శశికళ ఇప్పుడు ఎట్లా శశికళ గ్రూప్ అంటే పళనిస్వామి యాంటీ మోడీ, మోడీ తర్వాత ఎన్డీఏ వ్యతిరేక గ్రూప్గా పనిచేస్తుందనే భావన వాళ్ళలో వచ్చింది కాబట్టి వస్తే దాన్ని నమ్మితే వాళ్ళు వచ్చింది కొంతవరకు దాన్ని పూర్తిగా వాళ్ళు విశ్వసిస్తే ఖచ్చితంగా పళనిస్వామికి వాళ్ళు ఓటేస్తారు. కూడా వీళ్ళు కొన్ని ఓట్లు చీల్చినప్పటికీ చూడాలి. మొత్తానికైతే చాలా ఉత్కంఠగా అయితే ఉంది. ఒకసారి అయిపోయింది అనేటువంటి సీన్ మళ్ళీ ఒకసారి ఉత్కంఠ లేపింది. నేను కూడా ఈ ఉత్కంఠకి ఇంకొక అరగంటలో ఇంకో 1 అవర్ లోపల పూర్తిగా తెరబడేటువంటి అవకాశం అయితే ఉంది. చూడాలి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. గవర్నర్ ఒక రహస్య ఓటింగ్ ఇస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు ఏది గోల్డెన్ బే రిసార్ట్ క్యాంప్ నుంచి వచ్చిన వాళ్ళలో చీలిపోయి పన్నీర్సెల్వంకి ఓటేస్తారని చూడాల్సి ఉంటుంది స్వాతి. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్, మరిన్ని వివరాలు వెంటనే మీకు వచ్చి చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సంగప్ప.